జగన్మోహన్ రెడ్డి స్టేడియం అనేది ఒక దానికి పెట్టుకుంటే పర్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టారు స్టేడియం, చంద్రన్న క్రీడా ప్రాంగణం అని ఎక్కడ పెట్టుకోవాలి బాబు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాంగణము, బాలయోగి స్టేడియం, ఇలా వేరే సరూర్ నగర్ లో జవహర్ రెడ్డి గారి పేరే పెట్టారు. ఆయన అలా పెట్టారు తప్ప హోల్సేల్ గా ఎక్కడ స్టేడియం ఉన్నా జగనన్న క్రీడా ప్రాంగణం విజయవాడ, జగనన్న క్రీడా ప్రాంగణం గుంటూరు, గుజరాత్ లో ఏదో ఒకటయ్యా అంత దేశానికి ప్రధాని ఆయన పేరు మీద ఏదో ఒకటి గుజరాత్ వాళ్ళు పెట్టుకున్నారు. ఈయన ముఖ్యమంత్రి ఉండగా పెట్టేసుకున్నాడు కదా మోడీ గారు, ఆయన ముఖ్యమంత్రి ఉండగా పెట్టుకోవాలి, ఆయన అలాంటి వాటికి దూరంగా ఉంటారు. సో ఈయన ప్రతి క్రీడా ప్రాంగణం ఈయన ఏదో అర్జున్ అవార్డు విన్నర్లాగా ఏదైనా కొన్ని అర్జున్ అవార్డు ఏదో క్రీడలో వచ్చి ఉంటే ఏదో జగనన్న క్రీడా ప్రాంగణం అని చెప్పి అన్ని చోట్ల చెప్పొచ్చు. ఏదో కోర్టులో మ్యాటర్ ఉంటే కాలు పెంచుకుంది అని చెప్పి మణిపాల్ హాస్పిటల్కి వెళ్తారు. ఈయన పెద్ద క్రీడాకారుడు. సో మరి అది ఇంకా రంగులు వేస్తారమ్మా ఈ స్కీములన్నింటికి జగనన్న, ఇప్పుడు క్రీడా ప్రాంగణాలకు జగనన్న, బస్టాండ్లకు వైఎస్ఆర్, బస్టాండ్ అన్నింటికి వైఎస్ఆర్, పార్కులకు వైఎస్ఆర్, మెడికల్ కాలేజీలకు వైఎస్ఆర్, ఈ బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లకి జగన్, వాళ్ళ జిల్లా పేరు వైఎస్ఆర్. సో ఇక మిగిలింది ఒకటేనా, రాష్ట్రానికి పేరు ఒకటి ఈ దిగిలోపు మార్చేసుకుంటే గొడవ వెళ్ళిపోద్ది. మరి జగన్ అనే పేరు కంపల్సరీగా ఉండాలి. జగనన్న ప్రదేశ్ అంటే త్రాస్ కలవాల, జగన్ ప్రదేశ్ అని కాని లేదు. తమిళనాడులో కూడా ఈయన కొంచెం వ్యాపారాలు ఉన్నాయని అంటున్నారు ఈ మధ్యన. సో తమిళనాడు కూడా కలిసి వచ్చేలాగా జగన్ నాడు అని కాని జగన్ ప్రదేశ్ అని కాని ఇది కూడా మార్చేస్తే దైవం వదిలిపోద్ది. ఆ దిశగా ఆలోచించండి. తిరుపతికి కూడా జగన్మోహన్ పురం అని ఏమన్నా పెడితే ఏమో ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, తొడ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తొడ ఆయననా లేదా వాళ్ళ అబ్బాయా? వాళ్ళ అబ్బాయి సార్. ఓకే. మోహిత్ రెడ్డి గారు, అలాగే తిరుపతి పక్కన ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరి సంపూర్ణ సహకారంతో